ధూమ్ ధామ్ స్టార్స్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి ఎంటర్టైన్మెంట్ ధూమ్ ధామ్ ఛానల్ నుంచి ఎంటర్టైన్మెంట్ అందించేటోళ్ల ఇప్పుడు ఒక అన్న మన దగ్గర ఉన్నారు మనతో మాట్లాడడానికి ఇక ఈ అన్నను ఎక్కువగా ఎట్లా గుర్తుపడతారంటే తిరుపతి అన్న భీమన్న ఇద్దరు కాంబినేషన్లు అత్తనే చాలా మంది గుర్తుపడతారు అట్లనే చాలా మందికి పరిచయం అయినరు అట్లనే అన్నదమ్ముల లెక్క వాళ్ళు నటించి అందరి మనసులలో ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు ఇక మరి భీమన్న మన దగ్గర ఉన్నాడు భీమన్నతో మాట ముచ్చట కొనసాగిద్దాం నమస్తే భీమన్న ఎట్లున్నారన్నా బాగున్నా ఏం చేస్తుండ్రు ఇప్పుడు ప్రజెంట్ షూటింగ్ చేస్తుండ్రు మిగతా టైమ్ లో మీరు వ్యవసాయం మేడం అంటే మీరు షూటింగ్ చేస్తారని తెలుసు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు అని అడిగినా అని ఎట్లా స్టార్ట్ చేసారు మీ ప్రయాణం షూటింగ్ లో అసలు మీకు అవకాశం ఎట్లా వచ్చింది ఈ షార్ట్ ఫిలిమ్స్ లో మీరు నటించడానికి అవకాశం ఇవ్వలిచ్చింది ఫస్ట్ మేము మా తిరుపతి మీద నెక్స్ట్ అట్లా చిన్న గొడవ పెట్టుకుంటున్నాం అట్లా గొడవ పెట్టుకుంటే మా రాజు డైరెక్టర్ చూసి వీళ్ళు సీరియస్ కావచ్చు అని కొంచెం పాది చూసి చూసి ఆ తర్వాత మళ్ళీ నాకు సపరేట్ కలిసి కలిసి అన్న ఏమైంది మీరు గొడవ పెట్టుకుంటారంటే హే మరి కామనట్టే దాని అన్న మా ఇది మంచిగా ఉంది కదా మరి యాక్టింగ్ చేస్తా అన్నాడు అన్న చేస్తా నాకు అంటే మరి రైటింగ్ మనం చదువుకోలేని అన్న ఏంగా నేను ఉన్నా నేను చెప్తే నాకు రాస్తుందో తెలియదు అంటే నేను చెప్తాను అన్న చెప్తాను సరే అని చెప్పి అక్కడికెళ్ళి స్టార్ట్ అయినాయి నిజంగా తిరుపతి మీరు దగ్గర అంటే చుట్టాల లేకపోతే అన్నదమ్ముల నిజంగా అన్నదమ్ముల చుట్టాల నిజంగా అన్నదమ్ములు కాదు కాదు మమ్మల్ని దూరం చుట్టాల లెక్కన అంటే ఇట్లా దగ్గర దగ్గర చిన్నప్పటి బాగా దగ్గర ఉంటుంది కాబట్టి ఎప్పుడు కల్తం కాబట్టి ఎప్పుడు పరిచయం కలిసి పెరిగిర అంటే ఎట్లా చుట్టాలంటే ఎట్లా మీరు చుట్టాలంటే మా అమ్మ అక్కడికి మా భార్య చుట్టాలు మా అమ్మ చుట్టాలు మొత్తం మీద మీ ఇద్దరికి జోడి కుదిరింది మీరు తిట్టుకుంటే జనాలకు నచ్చింది అట్లా చూసిండు మామూలుగా ఊర్ల అన్నదమ్ములు ఎట్లా తిట్టుకుంటారో నిజంగా గట్లనే ఫస్ట్ ఫస్ట్ అక్కడ పెట్టుకున్నారు రాజు చూసిండు అవకాశం ఇచ్చిండు తర్వాత ఏం నటించడం జరిగింది తర్వాత బస్సులు బంద్ అయినప్పుడు ఆ టైమ్ లో అన్న మరికి ఇలా షూటింగ్ వస్తాం అంటే అంటే చాలా ఆడకెళ్ళి ఇన్వాల్వ్ అయినా కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి అప్పటి నుంచి జనాలలో గుర్తింపు వచ్చింది మే యాక్టింగ్ జనాలకు నచ్చింది అట్లా ముంగడికి సాగుతా ఉన్నారు అంతకు ముందు ఏం చేసేది అన్నాను షూటింగ్ షూటింగ్ చేయకముందు బయటికి వెళ్ళిపోయాం అంటే వ్యవసాయం చేస్త వ్యవసాయం చేసిన కొంత తర్వాత మళ్ళీ బయటకి వెళ్ళిపోయినా దేశం పోయిన దేశం పోయి వచ్చిన దేశం నాలుగు సంవత్సరాలు వచ్చిన నాలుగు సంవత్సరాలు వచ్చినాక తర్వాత ఇంటికి వచ్చినాక ఈ ఇల్ల జాయిన్ అయినా అంటే మామూలుగా పరిస్థితులు బాగాలేకపోయినరా దేశం అంటే ఇప్పుడు అక్కడ ఇక్కడ యవసం చేసుకోనికి లేకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ బాగా ఇబ్బంది ఎంత మీ భూమి జాగా మాకు అప్పుడు ఎకరా ఉండే కనుక ఎక్కువ అయిపోయింది ఎక్కువ చేసిండ ఇప్పుడు ఎంత అయింది ఇప్పుడు ఒక్క రెండు ఉంటాయి పౌదక్క రెండు ఎకరాలు ఎకరానికి కాస్త పవదెకరాలు చేసుకుందా చేసుకుంటా చేసుకుంటా ఇట్లు షూటింగ్ కదా దేశం ఎన్నో సంవత్సరంలో వేయినరు మీరు దేశం రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో పోయి రెండు వేల పద్నాకు ఉన్నారా అంటే అక్కడ ఏం పని చేసేది అన్న మీరు అక్కడ స్కూల్ పని అంటే ఇట్లా రోడ్ వర్క్ నడుస్తది ఇట్లా మీ ఆస్పాల్ట్ అంటే ఆస్పాల్ డాంబర్ పడించి కూడా కూడా ఉండాలి లోడింగ్ చెప్తారు అలా లోడింగ్ అయినాక బండి వెళ్ళబట్టి ఇంకో బండి లోడింగ్ చేసుకుంటారు డాంబర్ అంటే వేడి వస్తుంది కదా అంటే దూరే ఉంటాయి మిషన్ పోతాయి అంటే మనం లోడ్ అయినాక అయిన బండి అని వెళ్ళగొట్టాలి తర్వాత ఇంకో నెక్స్ట్ బండి వేసినా కాదు లోకి వెళ్ళగొట్టాలి అప్పుడు ఎట్లుండే పరిస్థితులు అక్కడ అప్పుడు ఘోరం అక్కడ అక్కడ బయట గోరం అంటే చెప్పాలి కొన్ని పరిస్థితులు చెప్తేనే అర్థం అయితే అక్కడ అంటే ఫుడ్ మంచిగుండే కంపెనీ ఫుడ్ కాబట్టి మంచిగుండాయి ఎప్పుడు కారం మనం ఇక్కడికి వెళ్ళి చేసుకోవాలి చేసుకోవాలి ఎక్కడికెళ్ళి గుమ్మడికాయలు అవి అంత రకరకాలు అంటారు డోలు పప్పు వేస్తాడు ఎప్పుడు ఆలుగడ్డలు ఎప్పుడు ఆలుగడ్డలు అంటారు ఎందుకరు తినలేక అట్ట నీట అంటే నాలుగు సంవత్సరాలు భరించినవి రోజుకు ఎన్ని గంటలు ఉంటుండే పని అక్కడ రోజుకు ఆరు గంటలు ఆరిటి నుంచి ఆరిటి దాకా ఆరిటి నుంచి ఆరిటి పన్నెండు గంటల పొద్దుగా ఆరిటి పోతే మళ్ళీ సాయంత్రం నువ్వు పోయింది ఏ దేశం అన్నా ఖత్తర్ ఖత్తర్ పోయినా దుబాయ్ ఖత్తర్ బాగా కష్టం ఉంటది అంటారు బాగా మళ్ళీ వెండలు బాగా అక్కడ పని ఎక్కువ కూడా చెప్తారు అని అంటారు పని ఉంటది అక్కడ రోడ్ వర్క్ అంటే ఇక్కడ రోడ్ వర్క్ అంటే బయటనే ఇట్లా బిల్డింగ్ ఇట్లా అంటే కొంచెం నీడకు ఒక రోజు నీడకైతే ఒక రోజు ఎండలు అయితే కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎండలనే ఇంకా తెలియన కూడా వేడే ఉంటుండే ఉంటుంది ఇప్పుడు అక్కడ దుబాయ్ అన్న వాళ్ళతోనే మన ఇబ్బందులు ఉండేనా మీకు వాళ్ళతో ఇబ్బందులు అంటే మా కంపెనీ అంటే మీరు కంపెనీ పరంగానే కంపెనీ తరపున అంటే మామూలుగా కంపెనీ పరంగా కాకుండా ఇంకా వేరే కూడా పోతారు కదా వాళ్ళని ఏమంటారు ఎట్లా ఇబ్బంది ఒక పోలీసులు ఆపుతారు బతకేది అన్ని ఇది అని అడుగుతారు అప్పుడు ఇబ్బంది పడతాం అదే కంపెనీ తరఫున పోతే ఇలాంటి ఇబ్బంది ఉంటాయి ప్రాబ్లమ్ వచ్చి కంపెనీ ఫోన్ చేస్తాడు మీ పైన మనిషి దొరికింది అంటే అంత కష్టపడితే ఎంత ఇస్తుండీ కష్టపడితే అక్కడ నాకు నెలకు నలభై నలభై ఐదు వేలు పంపిన అప్పుడు నెలకు నలభై ఐదు నలభై ఐదు వేలు పంపిన రెండు వేల ఆరులోనే అంటే ఎక్కువనే అప్పుడు ఇంకా మంచి పని దొరికిన అంటే జర హార్డ్ వర్క్ కాకపోతే ఇరవై వేలకు పని చేసిన వాళ్ళు కూడా ఉంటారు దేశాలు పోయి మొత్తం మీద అప్పులు ఉండేనా అప్పుడు అప్పులు అప్పులుంటేనే అందుకే వెళ్ళిపోయినా పోతే తక్కువ వచ్చేసి అప్పులు తక్కువైనాక వచ్చేసిన మొత్తం మీద నాలుగేళ్ళు గల్ఫ్ లో గడిపి వచ్చిన ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చినాం కదా చేసుకున్నావు చేసుకున్నాక ఇంకా జాయిన్ అయినాక తర్వాత మాకు రేగులు వేషన్ బాగా కూలిపోయింది మంచి లేకుండా ఇంకా చిన్న చిన్న మెల్ల ఆట మళ్ళా ఐదు సంవత్సరాలు కట్టబడి ఇక్కడ మళ్ళీ ఇల్లు కట్టుకున్నాం ఇల్లు ఇల్లు కట్టుకున్నప్పుడు

అంటే ఇవైతే షార్ట్ ఫిలిమ్స్ ఇప్పుడు వ్యవసాయం చూసుకుంటా ఉన్నారు నిజంగా సంతూర్ ఏది రాదు సంతూర్ ఏది కన్న తల్లి కన్న తల్లిచిపెట్టిపోయినట్టు అది పోతే ఇక్కడ అంటే ఆకలి అన్నవి అంటే ఇస్తారు అక్కడ వాళ్ళు ఇస్తారు నువ్వు వండుకోవాలి నువ్వే తినాలి నువ్వే పనికోవాలి అక్కడ లేపటిలో ఉండరు టైం లేట్ అయిందని అంత ఫోన్ చేసేది ఉండరు టైంకి లేవాలా టైం పోవాలా రావాలా ఇదే పని చేస్తా

ఇక వాళ్ళు వచ్చేదాకా అట్లనే వాళ్ళు చూసేటోళ్ళు ఉండరు చేసేటోళ్ళు ఉండరు మొత్తం మీద సెక్యూరిటీ వచ్చి అడిగేదాకా మనల్ని దోల్క ఉండరు ఇక ఇవ్వలేకుంటే పరిస్థితి ఆగమే అట్లా

అదే చెప్పని పేరంటాను ఎందుకు పోతావు అన్నది ఇట్లా బాగా బాగా అంటే బాగా నచ్చింది అరే నేను పోలే అన్నయ్య వాళ్ళు చెప్పిన నువ్వు పోలేవు వాళ్ళు మనం చెప్పలేదు ఇంటికి వచ్చి నువ్వు పిలువని పేరంటానికి ఇలా బాగా గొడవటం ఆ తర్వాత నవ్వుకు ఇట్లా మొన్న బాంబులు కూడా బాంబులు కూడా బాగా అంటే బాగా చాన కూడా దిగిన బాని బాగా మొత్తం బట్టలు అని వేసుకున్న బామ్మలు వేసుకు తిరుపతి మావిగా మొత్తం ఘోరంగా దీపావళి ఇక్కడికి వచ్చి నవ్వుకొని నవ్వుకున్నాయి ఇక బగ్గంటే బగ్గ నవ్వుకున్నాయి ఇంత రీల్స్ చేసి ఇట్లా చెప్తున్నాను అంటే ఇక నవ్వే నాకు కూడా బాగా నచ్చింది మొత్తం మీద ఎక్కువ వాళ్ళు చెప్పిన డైలాగులు చెప్తారా లేకపోతే మీది కూడా ఏమైనా కలుపుతారా దాన్ని కొంచెం కలుపుతాం మరి అది కూడా డైరెక్టర్ అంటారు అంటే మీరు కూడా ఏమైనా కలిపితే కలుపుది మీ ఇష్టం ఆ ఏడు దాకా వస్తుంది ఆడు మీరు డైలాగ్ చెప్పేది ఆ తర్వాత నేను ఎడిటింగ్ లో చూసుకుంటా ఒకవేళ పెట్టవలసి అవుతుంటే పెట్టేసుకుంటా ఒకవేళ కట్ చేస్తే కట్ చేసేసుకుంటా సరే అని చెప్పాం ఒకవేళ చెప్పే చెప్పాము బాగుంటది చెప్పారు అంటే ఇట్లా కూడా చెప్పేద్దాం డైలాగ్ అంటే మీరు ఏమైదాం అనుకుంటున్నారు ముంగట ముంగట అంటే ఇట్లనే యాక్టింగ్ కొనసాగించుకుంటా వ్యవసాయాన్ని కొనసాగిస్తారా లేకపోతే ఇంకా యాక్టింగ్ చేయాలనుకుంటున్నా ఇట్లా చేసుకోవాలి ఇట్లా సినిమా తప్పకుండా వస్తుందన్న మీ కష్టాన్ని గుర్తించే రోజులు తప్పకుండా వస్తాయి ఎందుకంటే మీరు అందరు కష్టపడుతున్నారు కంపల్సరీ వస్తాయి అన్న ఇట్లనే ముందడికి పోరు ఇట్లనే యాక్టింగ్ చేయండి అని చేస్తాం బాగా అంటే బాగా కష్టపడి కానీ ఫస్ట్ లో బాగా అంటే ఒక్కొక్కసారి రాత్రి పన్నెండు ఒకటి అవుతుంది బాగా అంటే ఫస్ట్ లో ఇప్పుడు మా రాజన్న డైరెక్టర్ అండి తిరుపతి చిన్ను నేను ముగ్గురు ఇప్పుడు అంటే బాగా అంటే బాగా కష్టపడి రాత్రి పన్నెండు ఒకటి దీపావళి అయితే రాత్రి ఒకటి అవుతుంది అన్నం లేదు అది వరకు చేసిపోయినాయి ఆ టైంలో కూడా మా రాజు కూడా ఏమన్నా ఇట్లా ఆకలి అవుతుంది అని సరే అన్నయ్య అన్నది ఆ టైమ్లాగా చేసి పోతుంటే ఒక్కొక్కసారి రాత్రి అయితే కూడా మళ్ళీ ఒకటి పిల్లలు మాల్లా పిల్లలు బాగున్నారు అంతకున్న ముందు పిల్లలు బాగుంటాయి అలాంటి పిల్లల జాగ్రత్త వాళ్ళకి పోయి ఎవరింటే కళ్ళకు అప్ప అందుకే మా మీ అంటే రాజు బాగా ఇష్టం అందరికి ఒకటే ఊరు కాబట్టి మీకు పిల్లలు అప్పేపినవంటే అన్న మీరు పెద్దవాళ్ళు ఏం చిన్న పిల్లల దగ్గర జాగ్రత్తగా ఉండాల్సిన అంత వరకు పిల్లలు వాళ్ళకి అప్పి చెప్తాం ఫస్ట్ షూటింగ్ నైట్ షూటింగ్ ఉంటేనే చెప్తాడు తిరుపతి చిన్నకు నాకు చెప్పేస్తాడు పిల్లలకి జాగ్రత్త పిల్లలు పిల్లలు వాళ్ళ ఇంటి కదా మీ బాధ్యత అని చెప్తాడు ఈ పిల్లలు కూడా ఎట్టుకోరు అంటుంటారు ఏ టైం అయినా పోతారని ఖచ్చితంగా నమ్మకం ఉన్నాయి అందుకే ఉంటారు మొత్తం మీద మంచి ఎంటర్టైన్మెంట్ అన్న మీ ధూమ్ ధామ్ ఛానల్ టీమ్ మొత్తం మంచి ఎంటర్టైన్మెంటే అందరికి మంచి మంచి వీడియోలు అందిస్తారు అట్లనే ముంగట్టుకోవాలి ఇట్లనే యాక్టింగ్ చేయాలి ఇక పాత జీవితాన్ని మర్చిపోయి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయండి ఎందుకంటే అప్పటిది మర్చిపోయి ఇప్పుడు పని పనిచేస్తేనే కొంచెం ముందడి పోగలుగుతాం అన్న మీకు మంచి అవకాశాలు రావాలి మీరు కూడా సినిమాలలో పోవాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ తరపున కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అన్న